हेलो अंडी नमस्ते वेलकम टू आहा एमी विंदु इरोजु वीडियो लो सेनग पप्पु धनियाल तो वक सूपर ब्रेकफास्ट चटनी चूपिंच बोतुन्नानु मनम रेगुलर गा चेसुकुने कोब्बरी पल्ली पच्चड़ी काकुंडा ई सारी कोत्तगा ई चटनी ट्राई चेयंडी चाला टेस्टी गा उंटुंदी मरी लेट चेयकुंडा ई चटनी एला चेयालो चूसेद्दाम। मुंदुगा स्टव मीद पैन पेट्टुकुनी 1 स्पून आयिल वेसी आयिल वेडेक्किन तर्वात 1 ग्लास सेनगपप्पु लो फ्लेम मीद पेट्टुकुनी వేగనించుకోవాలి। ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 గ్లాస్ పొట్టు మినపప్పు, ఇక్కడ మీకు పొట్టు మినపప్పు లేకపోతే మామూలు మినపప్పు వేసుకోవచ్చు, పొట్టు మినపప్పు వేస్తే కమ్మదనం బాగుంటుంది చట్నీకి। నెక్స్ట్ 7 టు 8 రెడ్ చిల్లీస్, ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత 1/4 గ్లాస్ ధనియాలు వేసుకుని ఇది లో ఫ్లేమ్ మీద పెట్టుకుని పప్పులన్నీ కూడా బాగా వేగే వరకు దోరగా వేగనించుకోవాలి। చట్నీ టేస్ట్ ఎంత దోరగా వేగితే అంత బాగుంటుందండి। హై ఫ్లేమ్ మీద పెడితే మీడియం ఫ్లేమ్ మీద గాని మాడిపోతాయి పప్పులు, సో లో ఫ్లేమ్ మీద కంపల్సరీ ఉంచుకొని వేపుకోవాలి। ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని నేను చూపిస్తున్న సైజ్ అంతా చింతపండు వేసుకుని ఒకసారి కలుపుకొని దీన్ని ఏదైనా బౌల్ లోకి తీసుకొని చల్లారనించుకోవాలి। పాన్ లో ఉంచితే మనకి ఆ వేడికి ఇంకా పప్పులన్నీ రోస్ట్ అయిపోతాయి। ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని 1 స్పూన్ బెల్లం తురుము, ఇక్కడ మీకు స్వీట్నెస్ ఇష్టం ఉండదంటే బెల్లం స్కిప్ చేసేసుకోవచ్చు, ఒకవేళ ఇష్టం ఉంటుందంటే 1.5 స్పూన్ వరకు బెల్లం వేసుకోవచ్చు। 1.5 స్పూన్ సాల్ట్, ఇది నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ అయిన దాంట్లోకి వాటర్ వేసుకుని మీకు పచ్చడి ఏ కన్సిస్టెన్సీలో కావాలన్న దాన్ని బట్టి వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। బరుకుగా ఉంటే చట్నీ టేస్ట్ అనేది బాగుండదండి, సో మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే ఎంతో యమ్మీ అండ్ టేస్టీ। శనగపప్పు ధనియాల పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి, నేను చూపించిన ఈ కొలతలతోటే చేసుకోండి, టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది। ఫైనల్గా ఇందులోకి తాలింపు వేసేసుకుని మనం ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు। ఇడ్లీ దోశలోకి అయితే ఇంకా చెప్పక్కలేదండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది। తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్స్లో చెప్పండి। నేను చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్టు అయితే ఆహా ఏమి విందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।